పన్నెండు సమస్యలపై విద్యుత్ ఉద్యోగుల డిమాండ్. వేతన సవరణ పేరుతో జీతాలు తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు. పలు ఆంక్షలతో విద్యుత్ సంఘాలు మండిపాటు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోగా పలు ఆంక్షలు విధిస్తూ వేతన సవరణ పేరుతో జీతాలు తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. గత పన్నెండు రోజులుగా చర్చలు జరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని ఉద్యోగ సంఘాలు రేపటి నుంచి సమ్మె బాట పట్టాయి. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్థలో దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలపై ఎనలేని పోరాటం చేస్తూ దాదాపు రెండు సంవత్సరముల నుండి అన్రిజాల్వ్డ్ పైన లెటర్లు ఇస్తూ చర్చలు జరుపుతూ ఇప్పటికి సమస్యలు రిజాల్వ్ కాని సమయంలో తప్పనిసరి గత నెల 20వ తారీఖున మేనేజ్మెంట్ కు విద్యుత్ ఉద్యోగుల ఐకాస తరఫున ఒక నోటీస్ సర్వ్ చేయడమైనది. 27వ తారీఖు నుంచి దశలవారీ నిరసన కార్యక్రమాలని చేపడతామని చెప్పాం. ఆ నిరసన కార్యక్రమాలు కూడా 27వ తారీఖు నుంచి ఈ రోజు వరకు దాదాపు మీకు తెలిసిందే 14 రోజులు 12 రోజులు కంప్లీట్ అయిపోయాయి. రేపటి రోజున విద్యుత్ ఉద్యోగులు అందరూ సంస్థలు పనిచేసే ఉద్యోగులందరూ ప్రభుత్వం డిపార్ట్మెంట్ సప్లై చేసిన సిమ్స్ ను హ్యాండ్ ఓవర్ చేయడం అనేది రేపటి కార్యక్రమం. మండే ఆన్వర్డ్స్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ 10th ఆన్వర్డ్స్ వి విల్ గో టు ఇండెఫినెట్ స్ట్రైక్. మేము ఇప్పటికీ ఒకటే చెప్తున్నాం, విద్యుత్ ఉద్యోగుల సమస్యలు ఏవైతే 12 సమస్యల పైన మీకు నోటీస్ అందజేసి ఉన్నామో ఆ 12 సమస్యల పైన ఇమ్మీడియట్ గా మమ్మల్ని పిలిచి నివృత్తి చేసి మా సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ వచ్చిన మరి మాకు 27వ తారీఖు నుండి నిన్నటి వరకు కూడా దఫాల మేనేజ్మెంట్ చర్చలలో ఎటువంటి స్పష్టత లేకపోవడం, మరి వేతన సవరణ పేరుతో ఉన్న జీతాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ రావడం, వేతన సవరణ అంటే ప్రతి ఉద్యోగి 10 రూపాయలు పెరుగుతుందన్న ఆశతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నా కాదు, వేతన సవరణ అంటే తగ్గించవచ్చు అనే నినాదంతో ఈ ముందు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ మా ముందుకు చర్చల రూపంలో స్పష్టత ఇవ్వకుండా ముందుకు తీసుకుపోతున్నాయి.